మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో గత జన్మ పాపాలు, శాపాలు, వాటి ప్రభావం సంతాన సమస్యల మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో గనక మనం చూసినట్లయితే అనేక మంది అనేక రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాటిలో సంతాన సమస్య కూడా ఒకటి. ముఖ్యంగా గనక తీసుకుంటే చాలామందికి వివాహం కాలేదని, వివాహమైన తర్వాత కూడా వివాహం ఒక సమస్యగా పరిణమించిందని, లేదా అన్యోన్యత కోలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారని, ఇలా అనేక రకాల వివాహ సంబంధమైన సమస్యలు చూస్తూ ఉన్నాం. వాటితో పాటు వివాహమైన తర్వాత 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా సంతానం కలగకపోవటం, లేదా ఆ వరుడు యొక్క తల్లిదండ్రులు కానీ వారి బంధువులు కానీ కొద్దిగా మొరటివారు కనుక అయితే ఆ అమ్మాయి పడేటటువంటి బాధ ఇంత అంతా కాదు, రకరకాలైన నరకాలు అనుభవిస్తూ ఉంటారు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, అయినా ఇద్దరిలో ఎలాంటి శారీరక లోపం లేదు అని తెలిసిన తరువాత కూడా సంతానం కలగకపోవటం అనేది ఒక విచిత్రంగా భావిస్తుంది, పరిణమిస్తుంది. ఇటువంటి సంతాన సమస్యల గురించి జ్యోతిష శాస్త్రం చాలా ఖచ్చితంగా చెప్పింది. జ్యోతిష శాస్త్రం ఈ సంతాన సమస్యల మీద చాలా డీప్గా అధ్యయనం చేసింది. అసలు సంతాన సమస్యలు కలగటానికి మనకు ప్రధానంగా గత జన్మలో చేసినటువంటి పాపాలు, శాపాలు ప్రధానమైనటువంటి కారణమవుతాయి. కారణం ఏమిటంటే, మనకు తెలుగులో ఒక సామెత ఉంది, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని. అంటే మన చేత్తో మనం ఎవరికైనా సరే ఏదైనా సరే దానం కనుక చేసినట్లయితే ఆ దానం మరలా మనకు తిరిగి సంతాన రూపంలో మన ఇంటికి చేరుతుంది. మనము చేసినటువంటి దానము మరలా మనకు తిరిగి సంతాన రూపంలోనే మన ఇంటికి చేరుతుంది. ఆ దానమే సంతాన రూపంలో మన ఇంటికి చేరి మనల్ని చక్కగా మనకి అంటే అన్ని రకాలైనటువంటి మోక్షాలను మనకు ప్రసాదిస్తుంది. అటువంటి దానం చేయటంలో విఫలమైనటువంటి వారికి సంతాన భాగ్యం కలగదు. ఈ సంతాన భాగ్యం కలగకపోవటానికి ఒకటి పితృదోషాలు, పితృశాపాలు ఉంటాయి, 2 దైవశాపాలుంటాయి, 3 శత్రుశాపాలు కూడా ఉంటాయి. అంటే పితృశాపాలు, దైవశాపాలు, శత్రుశాపాలు. ఈ 3 రకాలైనటువంటి శాపాలు మనకి ఒక్కొక్కసారి జాతక చక్రంలో కూడా కనపడవు. వీటిని అదృష్ట దోషాలు అంటారు. అదృష్టం అంటే మనకు లక్ అని కాదు ఇక్కడ. అదృష్టం అంటే ఏమిటి? దృష్టము అంటే కంటికి కనిపించేది, అదృష్టము అంటే కంటికి కనపడనివి. కంటికి కనపడనటువంటి దోషాలు కూడా మనకు జాతక మనకి మన మన మీద ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ దోషాల యొక్క ప్రభావం, ఈ శాపాల యొక్క ప్రభావం అంటే పితృశాపాలు కానీ, దైవశాపాలు కానీ, లేదా శత్రుశాపాలు, మనం ఎవరికైనా సరే ఒక మంచి వ్యక్తికి అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తిని దూషించిన, లేదా అతనికి ఏదైనా అపకారం తలపెట్టిన, అతన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతనికి కీడు చేయాలని ప్రయత్నించినా అవి ఖచ్చితంగా శాపంగా పరిణమిస్తాయి. అంటే ఎప్పుడూ కూడా సత్పురుషులను ఎప్పుడూ కూడా మనము నిందించకూడదు. అటువంటి వారి మనస్సులు ఒక్కసారి కనుక వ్యతిరేకంగా కనుక తలుచుకుంటే అది కూడా శాపంగా మారుతుంది. ఇటువంటి శాపాలు అనేటటువంటివి ఏర్పడినప్పుడు మనకు ప్రధానంగా 5 రకాల సమస్యలు కలుగుతాయి. సంతానపరంగా తీసుకుంటే మొట్టమొదటిది ఏంటంటే పిల్లలు పుట్టకపోవటం, 2వది ఏంటంటే గర్భంలోనే శిశువు మరణించటం, 3వది ఏంటంటే మాటిమాటికి గర్భస్రావం కావటం, అంటే రిపీటెడ్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది కానీ అబార్షన్స్ జరిగిపోతూ ఉంటాయి, 4వది ఏంటంటే పిల్లలు పుట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ కాలం జీవించకపోవటం, లేదా ఆరోగ్యం బాగా లేకపోవటం, అనేక రకాలైనటువంటి విపత్తులు కలగటం కలుగుతూ ఉంటుంది. తర్వాత మరొకటి ఏమిటంటే లాస్ట్ది 5వ పాయింట్ ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలల్లో కానీ కొన్ని సంవత్సరాల్లో కానీ వాళ్ళు మరణించటం. ఇవన్నీ కూడా మనకు సంతాన సమస్యల కిందకే వస్తాయి. మరి ఈ సంతాన సమస్యలు అనేటటువంటివి తొలగించుకోవాలంటే మనకు కొన్ని జాతక చక్రంలో కనిపిస్తాయి. కొన్ని జాతక చక్రంలో కనిపించినప్పుడు ఆ జాతక చక్రంలో కనిపించినటువంటి దోషాలకు సంబంధించినటువంటి విధంగా సరైనటువంటి పరిహారం కనుక జరిగితే కొంతవరకు ఈ దోషాలు అనేటటువంటివి తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఈ జ్యోతిష శాస్త్రాన్ని కనుక పరిశీలించినట్లయితే
ఈ దైవ శాపాలు కానీ పితృశాపాలు కానీ శత్రుశాపాలు కానీ వీటన్నిటినీ తొలగించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దైవం ఎవరు అంటే పరమశివుడు మాత్రమే. సో ఎప్పుడైతే శివారాధన జరుగుతుందో శివారాధన యొక్క ప్రభావం కారణం చేత కర్మఫలాలు పాపకర్మలు ఇవన్నీ కూడా దైవ శాపాలు పితృశాపాలు శత్రుశాపాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. ఇక దీంతో పాటు జ్యోతిష శాస్త్రాన్ని కనుక పరిశీలించినట్లయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ వ్యక్తిగత జాతకాన్ని అంటే భార్యాభర్తల యొక్క ఇద్దరు జాతకాలు పరిశీలించాలి. ఎవరి జాతక చక్రంలో దోషం ఉందో తెలుసుకోవాలి. అసలు మనకు జాతక చక్రాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే దాంట్లో క్లియర్గా మనకు ఒక పాయింట్ తెలుస్తుంది. సంతాన స్థానం అంటే ఐదవ స్థానాన్ని సంతాన స్థానం అంటాము. సంతానం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే పూర్వ పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పంచమ స్థానాన్ని పంచమాత్ పూర్వ పుణ్యం అంటారు. అంటే ఈ సంతాన స్థానం అనేటటువంటిది మనకు ఐదవ స్థానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు జన్మించినటువంటి లగ్నము నుంచి ఐదవ స్థానము ఏడవ స్థానము తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానము ఈ స్థానాల యొక్క అధిపతుల మీద శత్రుగ్రహ వీక్షణం అనేటటువంటిది ఉండకూడదు. ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాధిపతుల మీద కనుక శత్రుగ్రహం యొక్క వీక్షణ ఉన్నా శత్రుగ్రహాలతో కలిసి ఉన్నా ఖచ్చితంగా వారికి సంతానం కలగదు. అటువంటి సందర్భంలో ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల యొక్క అధిపతులకు అంటే ఆ స్థానాధిపతులకు సంబంధించినటువంటి పూజలు కానీ శాంతక్రియలు కానీ జపాలు కానీ హోమాలు కానీ చేయించాలి. సద్బ్రాహ్మణులకు చక్కటి పారితోషికం ఇచ్చి సత్కరించాలి. దాంతోపాటు మీ జాతక చక్రంలో ఐదవ స్థానం అనేటువంటిది మనకు ప్రధానంగా సంతానం కలగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ ఐదవ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే మీరు ఎంత గొప్పగా అంటే ఎటువంటి లోపాలు శారీరకమైనటువంటి లోపాలు లేకపోయినప్పటికీ కూడా సంతానం కలగదు. అటువంటి సందర్భంలో ఆ ఐదవ స్థానంలో ఉండేటటువంటి గ్రహం కనుక బలమైనటువంటి గ్రహమై మనము చేసేటటువంటి పూజలకి హోమాలకి అది దాని యొక్క శక్తి కనుక సరిపోకపోతే అటువంటి సందర్భంలో శత్రువుకు శత్రువు మిత్రుడు ఉన్నట్టుగా ఐదవ స్థానంలో ఏ శత్రుగ్రహం అయితే ఉందో చూసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి శత్రుగ్రహానికి సంబంధించినటువంటి పూజలు హోమాలు కనుక చేసినట్లయితే తద్వారా ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. ప్రధానంగా అన్ని రాసుల వారికి కూడా సహజ సంతాన కారకుడు ఎవరు అంటే గురుగ్రహం. కాబట్టి ఆ గురుడు ఏ స్థానంలో ఉన్నాడు గురుడి మీద కూడా పాపగ్రహాల యొక్క వీక్షణలు ఏమైనా ఉన్నాయా చూసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చక్కగా చేసుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా మనకు జాతక చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే జాతక చక్రంలో ఐదవ స్థానం అనేది మనకు సంతానానికి సంబంధించినటువంటి స్థానం అని చెప్పుకున్నాం కదా. ఈ ఐదవ స్థానంలో అశుభ గ్రహాలున్నా లేదా ఐదవ స్థానం మీద అశుభ గ్రహాల యొక్క వీక్షణం అంటే పాపగ్రహాల యొక్క వీక్షణం ఉన్నా కూడా దానిని దైవతాశాపంగా అంటే దేవతాశాపంగా మనం పరిగణించవచ్చు. అది దైవ శాపాలు దేవతాశాపంగా మనం వాటిని పరిణమిస్తాం. అంటే ఐదవ స్థానం మీద శత్రుగ్రహాల యొక్క వీక్షణం కనుక ఉన్నట్లయితే దానిని దైవశాపంగా పరిణమిస్తాం. అటువంటి దైవశాపం అనేటటువంటి తొలగిపోవటానికి మీరు ఒక నదీ తీరానికి వెళ్ళి నదిలో చక్కగా తూర్పు వైపుగా తిరిగి శివుడికి దోసెడుతో మూడుసార్లు అర్ఘ్యం సమర్పించి కింద ఉన్నటువంటి బంక మట్టిని తీసుకొని దాన్ని పార్థివ లింగం చేసి అంటే శివలింగంగా తయారు చేసి ఒక గణపతి విగ్రహంగా కూడా దాంతో ఆ మట్టితోటే తయారు చేసి దానికి ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉండాలి. పార్థివలింగం అంటే మట్టితో తయారు చేసినటువంటి దాన్ని పార్థివలింగం అంటాం. అటువంటి దానికి ఒక 41 రోజుల పాటు కనుక అభిషేకం చేసినట్లయితే దైవపరంగా ఏర్పడినటువంటి శాపాలన్నీ కూడా తొలగిపోతాయి. దాంతోపాటు ఈ రకంగా ఇవి చేయటం వలన దైవ సంబంధమైనటువంటి శాపాలు తొలగిపోతాయి, పితృశాపాలు తొలగిపోతాయి, అలానే శత్రుశాపాలు కూడా తొలగిపోతాయి. జాతక చక్రంలో ఐదవ స్థానంలో ఏర్పడినటువంటి గ్రహాలు ఐదవ స్థానం మీద ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావానికి సంబంధించినటువంటి దోష నివారణ కనుక చేయించుకున్నట్లయితే అత్యంత సులభంగా చక్కగా సంతానం కలుగుతుంది. సంతానం కలగటం మాత్రమే కాకుండా సంతానం కారణంగా ఎవరెవరైతే అనేక రకాలుగా ఇప్పుడు మనం 5 రకాలైన సమస్యలు చెప్పుకుందాం ఉన్నాం అంటే రిపీటెడ్గా గర్భస్రావాలు కావటం, అనారోగ్యంతో పుట్టడం, లేదా తక్కువ కాలంలో మరణించటం, అసలు సంతానం కలగకపోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి పాప అంటే గత జన్మ పాపకర్మలు గత జన్మ శాపాల కారణంగానే వస్తాయి. ఇటువంటి వాటన్నిటికీ కూడా వ్యక్తిగత జాతక చక్రంలో అంటే భార్యాభర్తలిద్దరి యొక్క వ్యక్తిగత జాతకాలలో వారి యొక్క అసలు వారికి సంతానం కలుగుతుందా కలగదా అనేది చూసుకొని దానికి తగినటువంటి విధంగా చక్కటి దోష నివారణ కనుక చేయించుకున్నట్లయితే అద్భుతంగా సత్ఫలితాన్ని పొందుతారు, సంతాన పరంగా చక్కటి ఆనందాన్ని కూడా పొందుతారు. ఇవి గత జన్మ పాపాలు శాపాలు సంతాన సమస్యలు అనేటటువంటి వీడియో.
శుభం.